వాడు ఉన్నటువంటి వాడు ఒక్కడో పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆడు ఎస్ఎంఎల్ఏ నన్ను ఏమన్నా పీకుతాడా అండ్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి చంపేస్తానని చెప్పేసి షూట్ చేసేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ సుమారు 50-60 మంది ఉన్నారు. ఈయన హీరోయిజం చూపించుకోవడానికి మెట్టెక్కిన వెంటనే అటువంటి మాటలు మాట్లాడాడు. దాన్ని అడగడానికి స్టేషన్కి వెళ్ళాం మేము. కొంతమంది ఆ గ్లాస్ పగిలింది, పోలీస్ స్టేషన్ గ్లాస్ పగిలింది, దానికి మేము బాధ్యులం కాదు. అందులో జనం వెళ్ళినప్పుడు ఎవరో అరాచక శక్తులు కొంతమంది చేస్తూ ఉంటారు. కేవలం ఏ సంఘటన జరిగినా అందులో దాన్ని అల్లరి చేయడానికి అవతల పార్టీ వాళ్ళు వచ్చి చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. మా వాళ్ళు అయితే నన్ను నమ్మి వచ్చిన ఎవడో కూడా అటువంటి పనులు చేయరు. కొన్ని అరాచక శక్తులు అందులో కలిసిపోయి కొన్ని రాళ్లు రూడడం జరిగింది. కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, ఏమీ జరగలేదు. కానీ నేనే స్వచ్ఛందంగా అరెస్ట్ అవడం జరిగింది. ఎందుకంటే నా వెనకాల ఉన్నటువంటి క్యాడర్ అంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నా క్యాడర్ నాకు ఇబ్బంది పడకూడదు, నాకేమైనా కానీ అని చెప్పి నేనే డైరెక్ట్ గా నేను వస్తున్నాను మీకు అరెస్ట్ అవుతాను. అంతేగాని అనవసరమైన అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని నేను వచ్చి అరెస్ట్ అవడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ ఎస్ఐ ఎక్కడా కూడా ల్యాండ్ ఆర్డర్ చేయలేదు. ఇది ఒక సైకో లాంటి ఎస్ఐ ఇతను. ఇతను ఇప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ ఇవ్వడం మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఆ డిపార్ట్మెంట్ కి తెలియాలి, హైర్ ఆఫీసర్ దీని గురించి ఆలోచించాలి. ఇంత దారుణమైనటువంటి బూతులు తిట్టేటువంటి ఎస్ఐ అన్నే కాదు, మొత్తం స్టేషన్ కి ఎవరు వచ్చినా వాళ్ళందరూ బూతు పంచాంగంతోనే ఉంటాడు. గతంలో ఇతను ఏ ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా రాజుగారిలో చేయటం జరిగింది ట్రైనింగ్ ఎస్ఐగా. అప్పుడు ఇక్కడే ఒక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఆ ఊరిలో అందరి పట్ల తల్లి బడితి పూజ చేసినటువంటి పరిస్థితి కూడా తెలుసు. మరలా ఈవేళ ఒక ఎస్టీ అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేశాడు, ఎస్టీ కుర్రాడే నన్ను పెళ్లి చేసుకుని అంటున్నాడు, గతంలో ఒక గర్భిణి దించాడు, ఇప్పుడు కూడా నేను గర్భవతిని నన్ను చేసుకుని అంటున్నాడు కంప్లైంట్ పెడితే వాడిని ఆవాళ్ళ ముందు బూతుకొచ్చి తర్వాత మరలా వాడిని తీసుకొచ్చి అడిగిన తర్వాత అది చేసుకున్నాను. ఆడు చేసుకోకపోతే నేను చేసుకుంటానులే అని చెప్పేసి ఆ అమ్మాయితో ఆడు చేసుకోకపోతే ఏమవుతుంది నేను చేసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నదంటే అటువంటి ఎస్ఐ డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ పొరుగు ఏమో కావాలో ఒక్కసారి డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి. దాని గురించి తప్పనిసరిగా ఇక్కడ ఉల్లంఘన జరుగుతోంది. ఇంతమంది కానిస్టేబుల్ వేల కొద్దీ వచ్చేసి నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను స్వచ్ఛందంగా వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పున ఏంది లేదు, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను స్వచ్ఛందంగా వచ్చాను. తప్పు చేసి వండి దాక్కుంటాం. అటువంటి కార్యక్రమాలు ఏం చెయ్యం. జనసేన పార్టీ ఎప్పుడు తప్పు చేయదు, నిజాయితీగానే వెళ్తుంది. మా నాయకులు వాళ్ళు చెప్పుకునేది మీకు తెలుసు, మనం వచ్చి సరెండర్ అయినా నేను ఎక్కడో అక్కడ డొంకలో పారిపోతా ఉంటే అక్కడ పట్టుకుని అరెస్ట్ చేసామని వాళ్ళు రికార్డు రాసుకుంటారు. కానీ నేను స్వచ్ఛందంగా వీళ్ళ కోసం రాలేదు, వీళ్ళకి భయపడి రాలేదు. వెయ్యి కానిస్టేబుల్ కాదు, 2000 పెట్టినా నేను భయపడి రాలే. నా వెనకాల ఉన్నటువంటి కేడర్ కోసం వచ్చాను, నమ్ముకున్నటువంటి కేడర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను మానేసి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలి. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ప్రజలే, ప్రజల కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి తప్పు జరిగినా ఒప్పు జరిగినా వాళ్ళ వెంట నేను ఉంటాను. తప్పు అయినా వెళ్ళి అడుగుతాను, తప్పు జరిగింది మా వల్ల, మా వాడు తప్పు చేసింది, మీరు దీన్ని చూడండి, దీన్ని పరిశీలించండి అని చెప్తేనే తప్పితే అడ్డంగా వాదించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎక్కడున్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా వాళ్లే ఈవేళ ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారు. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. అంటే మిమ్మల్ని ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు, మీ అనుసరణ మీద ఏ సెక్షన్ పెట్టారు, మీరైతే బెయిల్ మీద ఇస్తారు మిగతా వాళ్ళకి? అందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఈ కోర్టు కూడా తీసుకోలేదు. ఇక్కడ నుండి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, ఎంపీని అరెస్ట్ చేయాలంటే వీళ్ళ పరిధిలో లేదు. ప్రత్యేక కోర్టు విజయవాడలో ఉంది, వాళ్ళు మాత్రమే చేయాలి. కానీ పోలీసులు అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది హైర్ ఆఫీసర్తో. మీరు అర్జెంటుగా మాకు ఆ సమస్యను పరిష్కారం చేయకపోతే మేము వచ్చి రోడ్డు మీద కూర్చోమంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో భయపడి మాకు స్టేషన్ బెయిల్ ఇస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.